మందమరిలో పులి చర్మం స్వాధీనం. ఎన్జీఓ సహకారంతో పట్టుకున్న అటవీ అధికారులు. మంచిర్యాల జిల్లా మందమరిలోని ఓ ఇంటిపై గురువారం అధికారులు దాడి చేసి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. మందపర్రి రామన్ కాలనీ అంగడి బజార్ ఏరియాలోని ఐలవేని లింగయ్య అనే సింగరేణి మాజీ కార్మికుడి ఇంట్లో ఇది లభించింది. అయితే కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో కెమెరాకు చిక్కిన మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులికి ఉన్న చారలు, తాజాగా దొరికిన చర్మానికి ఉన్న చారలు పోలి ఉండడంతో ఇది ఆ పులి చర్మమే అయి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. సదరు పులిని వేటాడి ఉంటారని భావిస్తున్నారు. డిఎఫ్ఓ రామలింగం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లికి చెందిన మేకల నర్సయ్య అనే వ్యక్తి పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టాడు. సమాచారం తెలుసుకున్న చంద్రపూర్ టైగర్ హంట్ అండ్ అసోసియేషన్ ఎన్జీఓ సభ్యులు అతడితో మాట్లాడి కొంటామని చెప్పారు. కాగజ్ నగర్కు పులి చర్మాన్ని తీసుకొస్తామని నర్సయ్య చెప్పడంతో 2 రోజుల క్రితం ఎన్జీఓ సభ్యులు అక్కడికి వెళ్ళినా అతడు తీసుకురాలేదు. మందమర్రి KK5 గనిలో పనిచేస్తున్న ఐలవేని అంజయ్య అనే వ్యక్తి ఎన్జీఓ సభ్యులకు ఫోన్ చేసి శుక్రవారం అంగడి బజార్లోకి లింగయ్య ఇంటికి వస్తే పులి చర్మాన్ని విక్రయిస్తానని చెప్పాడు. ఎన్జీఓ సభ్యులు, అటవీ అధికారులు గురువారం ఆ ప్రాంతానికి చేరుకొని వేచి చూశారు. సాయంత్రం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ వాహనంలో వచ్చిన 4 వ్యక్తులు పులి చర్మంతో లింగయ్య ఇంటికి చేరుకున్నారు. అధికారులు వారిని పట్టుకునేందుకు వెళ్ళగా పులి చర్మాన్ని అక్కడే వదిలి పారిపోయారు. అధికారులు అంజయ్య కుమారుడు శ్యామ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ర స్మగ్లింగ్ కానీ, వైల్డ్ యానిమల్ హంటింగ్, పోచింగ్ ఇలాంటి వాటి మీద ప్రతి స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉత్పాదంతో వాళ్ళని మరి ఇలాంటి యాక్టివిటీస్ లేకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడానికని మరి గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో ఉద్యుతంగా జరుగుతున్నాయి చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద మరి ఈ మన మంచిర్యాల జిల్లాలో ఒక 2 రోజుల నుంచి మనం నిఘా వేసి చంద్రపూర్ నుంచి ఒక ఎన్జీఓ ఆర్గనైజేషన్ సహకారంతో మన సిబ్బంది ఈరోజు ఒక స్కిన్ సీజ్ చేశారు. అది టైగర్ దాన్ని మనం ఇంకా మరి విచారణ చేస్తున్నాం. అది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అసల్లా కాదనేది కూడా మనం ఇంకా నిర్ధారణ చేస్తున్నాం. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి కూడా దాని యొక్క నిర్ధారణ చేసుకుని మరి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఒకవేళ అది నిజమైనా కాకుండా కూడా ఇలా ఫేక్ అమ్మడం కూడా చాలా నేరమైంది కాబట్టి దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకొని మనం ఇక్కడ ఉండే వన్యప్రాణులకు కానీ మరి ఫారెస్ట్లో ఉండే టింబర్ ఇలాంటి వాటికి కూడా మరి సంరక్షణ కల్పించే ఉద్దేశంతో మనం ఈరోజు